తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో గుమ్మలతొట్టి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంధనాల రసాయనిక ఫ్యాక్టరీని కట్టొద్దంటూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గోకవరంలో గాజింగం నాని ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదమైన రసాయనిక ఫ్యాక్టరీలు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టడం మానేసి గోకవరంలోనే కట్టడానికి గల కారణాలను సూర్యచంద్ర వెతికారు. మండలంలో ప్రజల సహకారం లేకుండా ఇష్టానుసారంగా సొంత పెత్తనాలు చేస్తున్నారని, దీనికి సీఎం 4వ తారీఖున రావడం ఎంతవరకు కరెక్ట్ అని పాటంశెట్టి ప్రశ్నించారు. మిత్రులందరూ కూడా జనసేన పార్టీ తరపున హృదయపూర్వక నమస్తే అండి. ఈరోజు గోకవరం మండలం గోకవరం టౌన్లో మా జనసేన పార్టీ నాయకులు గాజిగం నాని గారి ఇంటి దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జనసేనాని ప్రజా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిపై మరి కాపు నాయకులందరూ కూడా కాపు మంత్రులు నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా దారుణమైన మరి తీవ్రమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. నిన్న చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా మరి 151 సీట్లు గెలిపించి ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లా చూసుకుంటారని నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. మరి ప్రజల కష్టాల్లో ఉన్నారు, సమస్యలు తీరటం లేదని మరి పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వారు మరి అనేక ప్రాంతాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడం, ఆయన సంపాదించిన డబ్బంతా కూడా ప్రజలకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమానికి పేదవాడికి జగనన్న ఇంటి స్థలాలు అన్నారు, జగనన్న కాలనీలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశామని చెప్పన్నారు. ఎక్కడిచ్చారు ఇంటి స్థలాలు పంపిణీ? మీరు ఇచ్చిన పట్టాలు ఇచ్చారు. ఏం పట్టా? అది జగనన్న ఇంటి స్థలం అని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో ఉన్న అది ఇచ్చారు, ఫైల్ ఇచ్చారు. అందులో ఇంటి పట్టా నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ ఎక్కడా లేదు. నిన్న మా గోకవరం అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మరి అంబటి రాంబాబు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి, మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కాదు మీకు ఇచ్చేది, నోటు దూల శాఖ మంత్రి ఇవ్వాలి మీకు. మీ మాటలకి నోరాది అసలు. ఏం మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని? ఆయన ఏది మంచి చెప్పినా చెడుగానే చూస్తారా? పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అంత కసి కుళ్ళు ఎందుకు బాధ నాకు అర్థం కావట్లేదు. నీటిపారుదల శాఖ మంత్రి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటండి? పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు జరుగుతూ ఉందన్నది మీరు ఏమన్నా రివ్యూలు చేస్తూ ఉన్నారా? ఇక్కడ మా గోకవరం మండలంలో పోలవరం బాధితులు పునరావాసంలో వచ్చి అక్కడ చక్కగా అక్కడ వ్యవసాయాలు చేసుకుని పాడి పంటలతో చక్కగా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కాలనీలో కనీసం దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇల్లులు నిర్మించలేదు. ఇక్కడ అందరూ కూడా 4000 5000 పెట్టి అద్దెలు పెట్టి ఇక్కడ ఉంటా ఉన్నారు. మరి అంబటి రాంబాబు గారు వచ్చి గోకవరం మండలం వచ్చి జగ్గంపేట నియోజకవర్గం వచ్చి చూడండి, నీటిపారుదల శాఖ ఏ రకంగా ఉందో తెలియజేస్తాం మేము. మరి వాళ్ళ పోలవరంలో నష్టపోయి భూములు ఇచ్చిన ఇల్లులు కోల్పోయిన వాళ్ళందరూ కూడా నోట్లో మట్టి కొట్టడం జరిగింది. మీరు వారికి న్యాయం చేశారా? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా అక్కడ గ్రామాలు ఖాళీ చేసే నాటికి R&R ప్యాకేజ్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మీరు ఎవరికి ఇచ్చారు? మీరు వేలాది మంది వాళ్ళ చాలా దారుణమైన దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ.